మంచి హిస్టారికల్ ప్లేస్, రాచకొండ హిల్స్ అవన్నీ ఉంటుంది. 10th క్లాస్ వరకు మా నాన్న, 10th, 3rd క్లాస్ వరకు నేను మా విలేజ్లోనే చదువుకున్నాను, ప్రైమరీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత మా నాన్న కోయలగూడెం, అంటే మా విలేజ్ నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ప్రైవేట్ స్కూల్లో నన్ను జాయిన్ చేయించారు, దిత్తి హై స్కూల్లో. అక్కడ నా 10th క్లాస్ వరకు నేను స్టడీ సాగించాను, కొనసాగించాను. స్టడీ చేసేప్పుడు కూడా కొన్ని అవకతవకలని, లైక్ ఫినాన్షియల్ ఇష్యూ, ఇలా నా లైఫ్లో చాలా జరిగినాయి. నా బీజం అక్కడి నుంచి పడిపోయింది అనమాట. స్ట్రగుల్ అవుతా ఉన్నాను లైఫ్లో, ఎలా ఎంత ఎంత స్ట్రగుల్ అయ్యాను. సో ఈ స్ట్రగుల్స్తో పాటు నా లైఫ్ కూడా చేంజ్ అయిపోతూ ఉంది. ఏం చేయగలను? 10th క్లాస్లో 2nd క్లాస్ మార్క్స్లో పాస్ అయినా నేను. తర్వాత నెక్స్ట్ ఏం చేయగలను, నా స్కిల్స్ ఏంటి, నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, అంటే హూ ఆమ్ ఐ, ఫస్ట్ నేను ఎవరిని, ఏం చేయాలి, అలా అని చెప్పేసి నాకు ఫస్ట్ దేని మీద అవగాహన ఉందని చెప్పేసి నేను థాట్ చేస్తూ ఉన్నాను. నేను నాకు కొంచెం ఎలక్ట్రానిక్స్ పైన కొంచెం అవగాహన చేయాలి అని చెప్పేసి నాకు ఒక థాట్ వచ్చింది. సో నేను నల్గొండలో ఒక మా ఫ్రెండ్స్ తరపున, ఫ్రెండ్స్ రిలేటివ్స్ తరపున నల్గొండలో ఐటీఐ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఐటీఐ కాలేజీలో జాయిన్ అయ్యి ఒక 2 మంత్స్ మంచినే చేశాను నేను కాలేజ్ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ, లైక్ ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్ చేసి ఆఫ్టర్నూన్ తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే నేను ఇంటి మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు, ఇప్పటివరకు పెట్టిన చాలు, ఇంకా బర్డెన్ అవ్వద్దు అని చెప్పేసి చిన్న థాట్ అనమాట. నా థాట్ నన్ను నా లైఫ్ మొత్తం మార్చేసాను. కాలేజ్లో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్ ఉంటుంది. ఆ తర్వాత నేను రూమ్లో ఉండి, ఆ రూమ్లో నుంచి ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ నుంచి ఉత్తి కూర్చుంటే కాదు కదా, ఏదైనా పని చేసుకుంటే కొంచెం డబ్బులు వస్తాయి కదని చెప్పేసి ఆ థాట్ నా లైఫ్ మార్చేసింది. చాలా మార్చేసినాయి నేను లైఫ్, నా లైఫ్ చేంజ్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ నేను ఐడెంటిఫై చేస్తున్నాను ఇప్పుడు వాట్ హ్యాపెన్ టు మీ. ఇప్పుడు ఆలోచించుకుంటా ఉన్నాను, కళ గురించినప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఆ రోజు ఒక డిసెంబర్, అది 2006 డిసెంబర్ 24. ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేని రోజు లైఫ్లో, ఎందుకంటే అదే రోజు నాకు ఇన్సిడెంట్ అయ్యింది. ఎలా అంటే, నేను నా రూమ్మేట్ ఏం చేశాడంటే రైస్ మిల్లో ఆటో నడిపేవాడు అనమాట. నేను వాడు ఆటో నడిపేవాడు, నేను రైస్ బ్యాగ్స్ తీసుకొని లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేసేవాడు. నాకు అప్పుడు ఏమనిపించలేదు, చిన్నదా జాబ్ పెద్దదా కాదు, నాకు డబ్బులు కావాలి జాయిన్ అయ్యి లోడింగ్ అన్లోడింగ్ చేసుకుంటాను, ఇద్దరు బాగానే ఉన్నాం. సడన్గా ఆ రోజు ఏమైందేమో వాడికి, నేను ఫస్ట్ ఫ్లోర్లో గోడ పైన కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను, జస్ట్ ఐ వాజ్ డిస్కస్ విత్ సమ్ కాన్వర్సేషన్. సడన్గా ఏమైందో తెలియని వాడికి మదాక వచ్చినాడు, వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళంతతో మదాక ఆడుకుంటా జస్ట్ పుష్ మీ, నన్ను పుష్ చేశాడు అంతే నన్ను. తర్వాత నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు, కింద పడిపోతూ ఉన్నాను, ఏదో ఒక సపోర్ట్ కోసం చూస్తేనే వైర్ కొట్టేసుకున్నాను. హైటెన్షన్ వైర్ అంటే అది, నాకు అప్పటి వరకే తెలియదు, తర్వాత తెలిసింది అదే హైటెన్షన్ వైర్. ఇట్స్ 11 kV/kW. పట్టుకున్నప్పుడు ఎలా అంటే, ఐఎమ్ రిమెంబరింగ్ ఎవ్రీథింగ్, నాకు అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి చిన్నప్పటి నుంచి, ఏంటి నా లైఫ్ ఎట్లా జరిగింది, ఏంటి నా లైఫ్ అయిపోయింది అంటారు కదా, చనిపోయే ముందు అందరూ అన్నీ గుర్తొస్తాయి ఏమేం చేసినా అని చెప్పేసి. మేబీ నా లైఫ్ అయిపోయింది అనుకున్నా, నా చనిపోయిన అయిపోయింది, నాలుక మొత్తం ఇలా బయటకు వెళ్ళిపోతుంది, మొద్దుబారిపోతూ ఉంది బాడీ మొత్తం, ఎంత లాగినా రావట్లేదు, సెన్సేషన్ లేదు బాడీలో మొత్తం. తర్వాత నాకు తెలియదు ఇంకా ఎలా వదిలేసిందో పవర్ నాకు తెలియదు, కింద పడిపోయానంట. దెన్ నేను లేచి చూసాను, నేను లేచి చూస్తే నా పక్కన స్ట్రెచర్ పైన పడేసాను నన్ను ఉత్తిని. స్ట్రెచర్ పైన ఒక ప్యాంట్ అండ్ నార్మల్ కాటన్ షర్ట్ అండ్ కాటన్ ప్యాంట్, జీన్స్ ప్యాంట్ అండ్ కాటన్ షర్ట్ వేస్తున్నాను. స్టిల్ ఐ రిమెంబర్ దట్ షర్ట్. మొత్తం బ్లడ్ అయిపోయింది, నేను షాక్ అయిపోయాను, నన్ను నేను చూసుకొని ఏమైంది నాకు అని చెప్పేసి. కాళ్ళు లేకపోతే లేగట్లేదు, మొద్దు బారిపోయింది,
చూసుకుంటే కాలు మొత్తం బొగ్గలు వచ్చి ఇంతలా అయిపోయింది, బోత్ లెగ్స్. ఆ హ్యాండ్ చూస్తే ఎందుకు లేస్తలే అని చెప్పి లేపి లేవని చూస్తే బ్లాక్ అయిపోయింది, ఫింగర్స్ ఇలా హ్యాంగ్ అయిపోయినాయి, మటన్ షాప్లో వేలాడిస్తారు అలా అయిపోయింది. ఐ వాజ్ షాక్. ఏమైంది నాకు, నేను ఎక్కడున్నా ఫస్ట్ ఉత్తి నేను స్ట్రెచ్చర్ పైన పడేసిన పక్కన నా పక్కన ముందు డెడ్ బాడీస్ ఉన్నాయి. ఆ రీకలెక్ట్ నాకు నేను రికలెక్ట్ చేసుకున్నా ఏమైంది ఎక్కడన్నాను. సో అది మార్చిది, మార్చిది బయట అట్లా పడేసిన లెవెల్లో లేచి వచ్చాను అక్కడ నుంచి. నడుస్తూ ఉంటే ఎక్కడ స్టెప్ పడతా ఉంటే అక్కడ బ్లడ్ నడిచా నేను ఆ రోజు ఆఫ్టర్నూన్. చనిపోయారని చెప్పేసి మార్చడంలో వేసేసారు నేను అనుకుంటున్నాను, నా స్ట్రెచర్ మీద పడేసారు అంతే. నాకు తెలియదు ఇంకా అసలు ఎవరు తీసుకొచ్చారో ఎలా వచ్చారో నాకు తెలియదు, బట్ బై గాడ్ గ్రేస్ లేసాను. లేచి నడుచుకుంటూ వెళ్ళాను జనరల్ వార్డ్, అది ఒక వార్డ్, తర్వాత అది జనరల్ వార్డ్ అని తెలుసాను. చెప్పారా ఏమవుతుంది ఒక మనిషి ఆపదలో ఉన్నారంటే ఆదుకుంటారు, కానీ అక్కడ నాకు ఒక వింత ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ అక్కడ. నాకు నేను ఆకలితో ఉంటే మనం ఉన్నది లేదని చెప్పేస్తాను. అక్కడ నువ్వు అడ్మిట్ కాలేదంటారు హాస్పిటల్లో, నువ్వు అడ్మిట్ కాలేదు, నీకు నీ రిజిస్టర్ లేదు, నీ దీనిలో నీకు ఇయ్యం ఏమి ఇవ్వము అని చెప్పేసి దహెళ్ళ అని చెప్పేసి నేను అనుకున్నాను. అప్పుడు అక్కడ ఉన్న వార్డ్ బాయ్కి వాళ్ళ కొంచెం హెల్ప్ చేయండి, నాకు బాగా ఆకలి అవుతుంది, తినలేదు, నా బ్లడ్ మొత్తం లాస్ అయిపోతూ ఉంది, ఎక్కడ పడుకుంటే అక్కడ ఎక్కడ నిల్చుంటే అక్కడ బ్లడ్ అంతా. తను రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చాడు, ఒక 1 రూపీ కాయిన్ వేసి అదే మా పేరెంట్స్కి ఒక కాల్ చేయండి అని చెప్పేసి. సో తను బ్లడ్ ఇచ్చి పాలు తీసుకొని వచ్చాడు, మా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినని చెప్పినాడు. తర్వాత కొద్దిసేపటికి కొన్ని గంటల తర్వాత నేను పడిపోయాను ఇంకా మంచం పైన, నా వల్ల కావట్లేదు. నాకు స్టిల్ రిమెంబర్ నడుచుకుంటూ వెళ్ళి నేను యూరిన్ పాస్ చేశాను, నేను యూరిన్ పాస్ చేసి వచ్చి పడుకున్నాను. ఇంకా తర్వాత లేవలేదు నాకు, లేదు ఇంకా ఎనర్జీ మొత్తం పోయింది. పేరెంట్స్ వచ్చినారు, నన్ను చూసినారు, వాళ్ళు అక్కడే పడిపోయినారు. మా అమ్మ, మా నాన్న, మా పెద్దనాన్న, మేము, మా అన్న లింగస్వామి, మా అన్న, మా రిలేటివ్స్ అందరూ వచ్చేసినారు. మంచి ఒక పొజిషన్లో ఎదుగుతున్న సమయం నాది అప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇదైపోయింది. అక్కడ నుంచి నన్ను వెంటనే నన్ను కామినేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. కామినేట్ హాస్పిటల్ దగ్గర కూడా వాళ్ళు కొంచెం డినైట్ చేశారనమాట, కష్టం బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి. మా నాన్న ధైర్యం చేశారు, పర్వాలేదు అట్లీస్ట్ ట్రై చేయండి, మా ముందు కళ్ళ ముందు బతుకుంటే చాలు అని చెప్పేసి. వాళ్ళు వాళ్ళు ఏమేమి పేపర్స్ అడిగినా వాళ్ళు అన్నిటిని సైన్ చేశారంట. ఓకే, తీసుకెళ్ళారు నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళినారు. నాకు అప్పుడు ఏం జరుగుతుంది ఏం అర్థమైతే లేదు. తీసుకెళ్ళినారు, ఇంజక్షన్స్ ఇచ్చిన నాకు బ్యాక్ సైడ్ ఎంత పొడుగున్నది ఇంజక్షన్, ఆ ఇంజక్షన్తో కూర్చొచ్చినారు. సో నాకు ఇంకా బాడీ మొత్తం ఏం పని చేయట్లేదు అసలు, కానీ నాకు కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుకునే వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు నా హ్యాండ్ కట్ చేశారు పొద్దున్న లేచి చూసుకుంటే, కొంచెమే ఉంది నా చెయ్యి, ఇక్కడ రిస్ట్ వరకు, రిస్ట్ నుంచి కొంచెం పైకి కట్ చేసినారు. ఒక మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఇన్ఫెక్షన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, అది మళ్ళీ కట్ చేసినారు. అట్లా ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటే ఇట్లా బాగాలేదని చెప్పేసి ఎక్కడ వరకు మంచిగా ఉందో అక్కడ వరకు కట్ చేసినారు. దట్ అక్కడ కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది బట్ దే క్యూర్డ్ ఇట్ మెడిసిన్స్ తోటి. సో ఇంతవరకు ఉండిపోయింది నాకు. కొద్ది రోజుల తర్వాత ఎంత 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 ఒక 4 సర్జరీస్ తర్వాత ఎంతవరకు మిగిలిపోయింది, నేను దాన్ని కూడా బాధపడలేదు, చేయిపోయింది. ఎగ్జాక్ట్లీ 2 మంత్స్ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డాక్టర్ శరత్ గారు అండ్ డాక్టర్ మధు గారు వచ్చారంట. వాళ్ళు ఏం చెప్పారంటే, శేఖర్ నీ లెగ్ కూడా తీసేయాలి, లేదంటే నీ బాడీ మొత్తం పాయిజన్ అయిపోతుంది, ఇంకా మేమేం చేయలేము, చేయలేకపోతాము అని చెప్పేశారు. నాకు అప్పుడు నా మైండ్లో మెదులుతూ ఉన్నాయి. నేను ఒక క్వశ్చన్ అడిగాను, సార్ నాకు చేయి తీసేసినారు, ఇప్పుడు కాల్ తీసేస్తా అంటున్నారు, ఎలా బతకాలి?
అసలు నడవని. అంటే వాళ్ళు చాలా నాకు మస్తు మోటివేట్ చేస్తున్నారు, చాలా వీడియోస్ చూపించినారు. అంటే ఆర్టిఫిషియల్ లింక్స్ గురించి నాకు అంత తెలియకుండాప్పుడు వాళ్ళు అన్నీ చెప్పినారు, చూపించినారు, నా మొత్తానికి నా మైండ్ మార్చేసినారు, నాతో ఎస్ చెప్పించేసినారు, కట్ చేశారు. చెయ్యి తీసేటప్పుడు అసలు మీకు అంటే అసలు ఎలా ఓవర్కమ్ అయ్యారు మీరు, అసలు అసలు ఎలా ఓపిక పట్టారు, అసలు చెయ్యి పోయింది ఇంకా ఏంటి? నాకు ఎలాంటి పెయిన్ లేదు. వన్స్ ఒక నా బాడీలో ఒక పార్ట్ పోయింది, ఇంకా పోయింది పోయింది ఇంకా అది ఎలాగో ఇన్ఫెక్ట్ అయింది. అది తీసేయకపోతే నాకే ప్రాబ్లం. ఇప్పుడు ఉన్నా కూడా దాంతో నేను పని చేసుకోలేని సిచ్యువేషన్ అది. సో అట్లీస్ట్ లెగ్ కూడా వాళ్ళు చాలా 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 ట్రై చేస్తున్నారు. ఆ లెగ్ ఎలా అంటే ఆ బబుల్స్ అన్ని వగిలిపోయి ఆ నర్వ్స్ అండ్ బోన్స్ అనిపించింది నాకు. నర్వ్స్ అండ్ బోన్స్ దానిలోంచి వాటర్ బ్లడ్ వెళ్తూ ఉన్నది వాళ్ళు. నాకు లాస్ట్ కొద్ది రోజులకి ఇంకా అది సెన్సేషన్ కూడా లేదు నాకు ఆ లెగ్. ఒక గ్యాంగ్రీన్ లాగా అయిపోయింది అది. తీసేయాల్సి వచ్చింది, తీసేసినారు. కానీ తీసేసిన 2 డేస్కి నాకు మెలకువ వచ్చిన తర్వాత సెన్సేషన్ ఎలా ఉంటే నాకు లెగ్ ఉంది అన్నట్టు సెన్సేషన్ ఉంది. నా సెన్సేషన్ లెగ్ ఉంది నాకు అని చెప్పి చూస్తే లిఫ్ట్ చేసి ఈజీగా లేచి వస్తూ ఉంది. ఆ వెయిట్ లేదు, అంత వెయిట్ లేదు. చూసుకుంటే ఎంత పెద్ద మూట కట్టి పెట్టిన నా లెగ్కి. అక్కడ చేసిన తప్పకి నేను బలైపోవాల్సి వచ్చింది. అప్పటికి నా ఇంకా మా పేరెంట్స్ ఒక పేషెంట్స్ అయిపోయినారు, మా బ్రదర్ ఒక్కడే లింగస్వామి గారు. 6 మంత్స్ నేను హాస్పిటల్లో ఉన్నాను, 6 మంత్స్ తాను మా మామయ్య కొడుకు ఇంకొకతను మధు అని చెప్పేసి వాడు ఇద్దరు నేను ఇంటికి వచ్చేంతవరకు ఉన్నాను నా దగ్గర. 6 మంత్స్ నా హాస్పిటల్లోనే ఉన్నా. 6 మంత్స్ 6 మంత్స్ హాస్పిటల్లోనే తన ఆఫీస్ వదిలేసుకున్నాడు, అన్నీ వదిలేసేసుకున్నాడు, నా దగ్గరే ఉన్నాడు. నాకు ఇంకా ఏం అర్థమవుతలేదు అసలు. నాకు ఆ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్ అప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన కొత్త బ్లాక్ అనుకుంటారు. ఒక కొత్త ఇంట్లోకి పోయినప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. దే ట్రీట్ మీ లైక్ దిస్, అక్కడ సిస్టర్స్ అండ్ డాక్టర్స్ అండ్ డ్యూటీ డాక్టర్స్ చాలా మంచిగా, ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా నన్ను అంత ట్రీట్ చేసిన. నాకు పోయింది అనే ఒక థాట్ రాకుండా నన్ను చూసుకున్నారు అక్కడ. ఎస్పెషల్లీ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, శరత్ గారు, మధు గారు అండ్ రవి సార్ అండ్ రుక్మిణి మేడం, రుణాలేని చాలామంది ఉన్నారు ఇలా. అండ్ సిస్టర్స్లో అన్నపూర్ణ సిస్టర్ అండ్ ఫ్యూ ఆఫ్ నేమ్స్ నీతు అండ్ అని ఇలా చాలామంది ఉన్నారు. స్టిల్ ఐ రిమెంబర్ ఐ నేను నాకు అప్పుడే అక్కడే రైటింగ్ నేర్చుకుంటా ఉన్నాను నేను లెఫ్ట్ హ్యాండ్తో కదా ఫస్ట్ టైం అప్పుడు రాసుకున్న షీట్ కూడా దాపెట్టుకున్నాను. ఇట్స్ రిమెంబరబుల్ ఫర్ మీ. అలా నా లైఫ్ అక్కడ నుంచి ఎక్కడెక్కడ పోతుంది నాకు ఏమో 6 మంత్స్ వరకు నాకు ఏం అర్థం కాలేదు. నాకు ఆ థాట్ వెళ్ళకుండా చూసుకున్నారు. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ లెగ్ తీసేసిన కొద్ది రోజులకి నా రైట్ ఫుట్ టోస్ అండ్ బాటమ్ తీసేసినారు. రైట్ కూడా నాకు ఇంకా డౌట్ ఎక్కువైపోతుంది. ఇది తీసేసినారు, ఇది కూడా బాటమ్ తీసేస్తే అట్లీస్ట్ నేను గంటను కూడా గంటలేను. నేను ఎలా ఇంకా నేను బెడ్కే పరిమితమా? ఎందుకు నా లైఫ్ చంపేయండి నన్ను అని చెప్పేసి చాలాసార్లు అడిగిన నేను చంపేయండి నన్ను బతికి కూడా వేస్ట్ అని చెప్పేసి నేను వాళ్ళకి భారంగా ఉండలేనని చెప్పేసి. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు నడుస్తావు శేఖర్ అని చెప్పేసి నాకు ఒక దృఢ సంకల్పం కల్పించినారు వాళ్ళు. నువ్వు నడుస్తావు, మేము చూస్తామని చెప్పేసి 6 మంత్స్ తర్వాత ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత ఇక వీళ్ళ సానుభూతులు చూపించి చంపేసిన నన్ను అక్కడ. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వీళ్ళు, వాళ్ళందరూ రిలేటివ్స్ అందరు వచ్చి స్టిల్ ఐ బిలీవ్ దట్ టైం అయిపోయింది. ఏంటి ఇప్పుడు మీరు సానుభూతి చూపిస్తే ఏమైనా వస్తుందన్నా? నేను ఇంకా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాను. మీరు అదంతా వదిలేసి నేను ఎలా ఎదగాలో చెప్పకుండా ఏదో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్పేసి నన్ను నా మైండ్ సెట్ని చేంజ్ చేశారు. బట్ ఐ టుక్ ఇట్ యాజ్ ఏ మోటివేషన్ ఫర్ మీ. వాళ్ళు అన్నవి నా మాటలు, ఆ మాటలే నాకు మోటివేషన్ లాగా. ఎలా అయినా వీళ్ళు అన్నదానికి నేను ఆపోజిట్గా చేయాలని చెప్పేసి
అప్పటికే నేను అనుకున్నాను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. కానీ టాబ్లెట్